హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీసీమ బిల్డా. ఇప్పుడు మీరు థంబ్నైల్ చూసే ఉంటారు కదా, కర్నూలులో కోటి ఇరవై లక్షల రూపాయల ఇల్లు. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఎక్కడుందంటే చెక్ పోస్ట్ నుండి మనము నంద్యాలకు వెళ్ళే దారిలో ఇండియన్ పెట్రోల్ బంక్ అని ఒకటి వస్తుంది, దాని పక్కన ఒక సందు కనిపిస్తుంది. ఆ సందులో నుండి కరెక్ట్గా 1 కిలోమీటర్ వెళ్తే మనకు ఈ డూప్లెక్స్ హౌసెస్ అనేవి కనబడతాయి. ఇది ఒక పెద్ద వెంచర్ అండి. ఈ వెంచర్లో కట్టిస్తున్నటువంటి ఇల్లు అక్షరాల 1 కోటి 20 లక్షల రూపాయలు అన్నమాట. ఇప్పుడు మనము ఆ ఇంట్లోకి వెళ్తున్నాము. ఇది సిట్అవుట్ అండి. ఇక్కడ నేను ఉన్నాను కదా, ఇదైతే సిట్అవుట్. ఈ సిట్అవుట్లో నుండి మనకు ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ సిట్అవుట్లో నుండి మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ తర్వాత ఈ బెడ్రూమ్లో కూడా ఒక టీవీ కూడా ఇస్తున్నారు వాళ్ళు, అలాగే కాట్, బెడ్ అన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే 1 కోటి 20 లక్షల రూపాయలు కాబట్టి వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారంట. అంటే వాళ్ళు స్టవ్, ఫ్రిడ్జ్ అన్నీ ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత మనము ఆ ఇంట్లోకి కేవలం మన వేసుకునే దుస్తులు అలాగే గ్రాసరీస్ తీసుకొని పోతే సరిపోతుంది అని అన్నారనమాట. కబోర్డ్స్ అన్నీ ఇస్తున్నారు వాళ్ళు. కబోర్డ్స్ కూడా బాగున్నాయండి. మొత్తము ఈ డూప్లెక్స్ హౌస్కి 3 బెడ్రూమ్స్ అన్నమాట. కింద ఒక బెడ్రూము, ఆ తర్వాత పైన 2 బెడ్రూమ్లు ఇస్తున్నారు. అలాగే పైన ఒకటి హోమ్ థియేటర్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు. అయితే ప్రతి బెడ్రూమ్కి కూడా టీవీలు ఇస్తున్నారు. ప్రతి బెడ్రూమ్కి కాట్, బెడ్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అందుకనే ఇది ఇంత కాస్ట్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారా, స్లైడింగ్ డోర్, కిటికీలకైతే స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి. తర్వాత అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సిట్అవుట్ను హాల్ను సపరేట్ చేస్తూ ఒక వుడెన్ షో కేస్ లాంటిది అక్కడ పెట్టారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ తర్వాత మనము ముందుకు వెళ్తే హాల్ కనిపిస్తుంది. హాల్ పక్కన కిచెన్ వస్తుంది. అలాగే కిచెన్ పక్కన తర్వాత బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో మనకు స్టెప్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కిచెన్ చూస్తున్నారు మీరు. ఈ కిచెన్ పక్కన మనము దీన్ని డైనింగ్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదా, కిచెన్ కింద కూడా కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. స్టెప్స్ కింద ఒక స్టోర్ రూమ్ లాగా ఉందండి. ఇది భలే తమాషగా కట్టారు వాళ్ళు. ఇది ఈ స్టెప్ కింద ఉన్న ఈ స్టెప్స్ కింద ఉన్నటువంటి ఈ స్టోర్ రూము బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో ఉంది. ఆ బెడ్రూమ్లో నుండి కూడా ఒక డోర్ పెట్టారు. తర్వాత ఇక్కడ కూడా మనకు డోర్స్ ఉన్నాయి కదా. ఇది భలే తమాషగా ఉంది అక్కడ. తర్వాత ఇది డైనింగ్ ఏరియా, హ్యాండ్ వాష్ అది పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇప్పుడు మనము దేవుని దగ్గర చూద్దాము. ఇక్కడ చూస్తున్నారా, ఇది నాకు తెలిసి రెడీమేడ్ ఉంటుంది అనుకుంటున్నా. రెడీమేడ్గా చేసి దీనికి ఇక్కడ ఈ గోడకు అతికించేసినట్లు ఉన్నారు. ఇది దేవుని గదికి చౌకటి ఉంటుంది కదా, ఆ చౌకటికి అటు ఇటు ఒక తోరణం లాగా ఉందన్నమాట. ఇదైతే మాత్రం చాలా బాగుందండి. మేము పక్కన ఇంకొక చోటుకి వెళ్ళాము, వాళ్ళు దీనికి పెయింట్ లాగా వేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక ఇప్పుడు మనము కింద నుండి పైకి వెళ్తున్నాము. పైన కూడా 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక హోమ్ థియేటర్ ఇస్తారట వీటికి ఈ వెంచర్లో. ఆ పైన ఉన్న 2 బెడ్రూమ్స్కి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళైతే హోమ్ థియేటర్ తీసుకున్నట్లు లేరు, అందుకని దానికి బాత్రూమ్ అనేది ఇవ్వలేదు. ఆ తర్వాత దాన్ని ఒక బెడ్రూమ్ లాగా వాళ్ళు యూజ్ చేసుకుంటారేమో మళ్ళీ, మరి ఈ ఇంటికి వచ్చిన వాళ్ళైతే. చూడండి మరి, ఈ 2 బెడ్రూమ్స్కి కూడా
కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే టీవీ పెట్టుకోవడానికి గోడకు కబోర్డ్ లాగా ఒకటి చేశారు, అదేనండి. అన్నీ కూడా బాగా ఇచ్చారు. ఆ తర్వాత మనము ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాం రండి. దానికి కూడా ఆ బెడ్రూమ్, ఇప్పుడు నేను తొంగి చూస్తున్నటువంటి ఈ రూమ్కి అయితే ఇదైతే మామూలుగా హోమ్ థియేటర్ లాగా ఇచ్చారు వాళ్ళు. అయితే వీళ్ళు దాన్ని హోమ్ థియేటర్ వద్దనుకున్నారు కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. ఇప్పుడు మనము ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. తర్వాత రూమ్లో కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకా బెడ్స్ అవన్నీ కూడా ఇంకా తయారు చేయలేదు. బెడ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు కదా, అదే కార్డ్స్ కూడా ఇస్తున్నారు కదా, ఇది టీవీ పెట్టుకోవడానికి. అన్నీ అయితే బాగా చక్కగా బాగా ఇచ్చారండి వీళ్ళు. అయితే డబ్బులు కూడా బాగానే ఎక్కువనే తీసుకున్నారు. ఎక్కువనే తీసుకోవడం అంటే ఇప్పుడు కాస్ట్ కూడా అలాగే ఉందిలేండి. ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఆ డోర్లో నుండి బయటకు వస్తే మనకు బాల్కనీ కనిపిస్తుంది. బాల్కనీ నుండి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఊరు బయట ఇచ్చినారు కాబట్టి, ఈ వెంచర్ ఊరు బయట ఉంది కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. హెల్దీగా కూడా ఉంటుంది ఈ వాతావరణము. ఊరు బయట అయితేనేమి కానీ మనము ఒక 10-20 రూపాయలు బయట ఆటోకి పెట్టుకుంటే హ్యాపీగా మనం మనకు కావాల్సిన సరుకులు తీసుకుని వచ్చి తర్వాత మన ఇంటికి మనం వచ్చి చల్లటి గాలి, చల్ల మంచి వాతావరణాన్ని మనం ఇక్కడ అనుభవించవచ్చు. తర్వాత మేము లోపలికి వచ్చేసాము. అక్కడ నుండి మళ్ళీ మనము పైకి వెళ్దాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా పైకి వెళ్ళడానికి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మనము పైకి వచ్చేసాము. పైనుండి చూస్తే మనకు నంద్యాల రోడ్డు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇదేనండి ఇక్కడ కనిపించేది నంద్యాల రోడ్డు. పైన కూడా బాగుందండి, చాలా బాగుంది. అప్పుడప్పుడే సూర్యుడు 5:30-6 అవుతుంది టైం సాయంకాలము. చూస్తున్నారా సూర్యుడు ఎంత ఎర్రగా ప్రకాశిస్తున్నాడు. వెంచర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుండి. ఫ్రెండ్స్, 20 లక్షల రూపాయల ఇల్లు చూశారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీ సమ్మ బిడ్డ. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై.